దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం, విద్యుత్ సంక్షోభం తీవ్రతరమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలు కరెంటు కోతలు ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ ఉత్పత్తి బొగ్గు నిల్వ లేకపోవడంతో పలు రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఢిల్లీలో చాలా పవర్ ప్లాంట్లలో కేవలం ఒక్కరోజుకు సరిపడా బొగ్గు నిల్వలే ఉన్నాయన్న హెచ్చరిక కలకలం రేపుతోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్ర సర్కార్ ఎలాంటి చొరవ చూపనుంది? దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగింది వాస్తవం, విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్నది నిజం. అయితే బొగ్గు సంక్షోభం వల్ల విద్యుత్ కోతలు విధించాల్సి వస్తోందని రాష్ట్రాలు అంటున్నాయి. కానీ కేంద్రం మరోలా వాదన వినిపిస్తోంది. కోల్ ఇండియాకు చెల్లింపులు చేయనందునే బొగ్గు సరఫరా కావటం లేదని అంటోంది. మరోవైపు కోల్ ఇండియా మాత్రం చెల్లింపులతో సంబంధం లేకుండా బొగ్గు సరఫరా చేస్తున్నట్లు చెబుతోంది. ఇందులో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలీదు, కానీ దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం తలెత్తిన మాట మాత్రం నిజమన్నది స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోనే కాకుండా జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, బీహార్, యూపీ, ఏపీ రాష్ట్రాల్లో కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు పెరగటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ప్రస్తుతం సగటు వినియోగం 200 గిగావాట్ల మార్కుకు చేరువుగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక వచ్చే 2 నెలల్లో ఈ డిమాండ్ 220 గిగావాట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం వాదన సానుకూల దృక్పథంలో ఉంది. దేశంలో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగటం వల్లే విద్యుత్ వినియోగం ఈ స్థాయిలో పెరిగినట్లుగా కేంద్రం చెబుతోంది. మరోవైపు విద్యుత్ డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేయలేకపోతున్న రాష్ట్రాలు మాత్రం నిత్యం గంటల కొద్దీ కరెంటు కోతలు విధిస్తున్నాయి. బొగ్గు సరఫరా తగినంతగా లేనందునే విద్యుత్ ఉత్పత్తి అవసరమైనంతగా చేయలేకపోతున్నామని ఆయా రాష్ట్రాల అధికారులు చెబుతున్నారు. నిజానికి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 21 రోజుల ఉత్పత్తికి సరిపడా నిల్వలు ఉండాలి. కానీ చాలా విద్యుత్ కేంద్రాల్లో కేవలం ఒక్కరోజుకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇదే సమయంలో కోల్ ఇండియా లిమిటెడ్కు రాష్ట్రాలు చెల్లింపులు చేయకపోవడం వల్లే బొగ్గు సప్లైలో అంతరాయం ఏర్పడుతోందని కేంద్రం వినిపిస్తోన్న వాదనను ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తోసిపుచ్చారు. దేశమంతటా విద్యుత్ సంబంధిత సమస్యలు, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. మరి ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తాయా? బొగ్గు విద్యుత్ సంక్షోభానికి తెరదించేందుకు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.